ఐదు రోజుల క్రితం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని హౌస్వరాల్ కింద ఏదైతే ఇళ్లు మంజూరయ్యాయో వారందరికీ కూడా ఒక మెసేజ్ పోయింది. ప్రతి ఒక్కరూ కూడా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మీకు మంజూరైనటువంటి మంజూరు పత్రాలు తీసుకోండి, తీసుకొని పోయి 125 రూపాయలు మాత్రమే కట్టి మీ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి ఫోటో తీసుకెళ్ళి కరెంట్ మీటర్కి అప్లై చేయమని. దాదాపు బాధితులందరూ కూడా దీంట్లో వచ్చినటువంటి లబ్ధిదారులు అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్ చుట్టూ పొలవమంటూ వచ్చారు. ఇటువంటి నియామక పత్రాలు, ఇటువంటి ఉత్తర్వులు, ట్రై పార్టీ అగ్రిమెంట్, మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఇటువంటి కాగితాలు అన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవి తీసుకొని మీ సేవకి వెళ్తే, అయ్యా మేము ఇక్కడ కట్టించుకోము, మీరు మరెక్కడ దగ్గర పొమ్మని చెప్పారు, నెల్లూరు నగరంలో 70 మీ సేవలు ఉంటే ఇక్కడైనా కట్టించుకోవట్లేదో అని చెప్పి ఆ యొక్క లబ్ధిదారుని దగ్గరికి పోవడం, అక్కడ కట్టించుకోవట్లేదు మూలాపేటలో కట్టించుకోలేదని వేదాపాళ్ళం, వేదాపాళ్ళలో కట్టించుకోవట్లేదని చెప్పి విఆర్సీ కాడ ఈ విధంగా తిరిగినా ఏ ఒక్క దగ్గర కట్టించుకున్న పాపాన పోల. ఒక పారదర్శకం ఎక్కడా జరగట్లా. దీనికి బ్యాంకు లోన్, మనం గతంలో ఎన్నోసార్లు మా శాసనసభ్యులు చెప్పినట్టు దీంట్లో దోపిడీ చేస్తూ దాంట్లో లోన్, ఉదాహరణకి నేను మూలాపేట వాస్తవ్యుడిని, నా బ్యాంక్ అకౌంట్ మూలాపేటలో ఉన్న ఆంధ్ర బ్యాంకులో ఉంటే వీళ్ళు వచ్చి వేదాపేటలో ఉన్నటువంటి యాక్సిస్ బ్యాంకులో నీ ఇంటికి మంజూరు, మేము అక్కడ బ్యాంకులో ఇప్పిస్తున్నాం అని చెప్పారు. అక్కడికి వెళ్తే నువ్వు 10,000 కట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకో, పేదవాడు ఇక్కడే డబ్బులు కట్టలేక అల్లాడుతుంటే అక్కడికి పోయి ఆ ప్రైవేట్ బ్యాంకులో 5,000 10,000 కట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఎంత దారుణమైన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సార్ మీరందరూ ఇప్పుడే పోయి అడగొచ్చు, హౌసింగ్ ఫర్ ఆల్ అధికారులు అడగొచ్చు, 4,000 చిల్లర ఇల్లులు ఇస్తే ఈ రోజుకి అన్ని పక్కాగా పర్ఫెక్ట్ గా ఓపెన్ అయింది, 440 చిల్లర మాత్రమే డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు కేవలం 400 చిల్లర మాత్రమే. ఎంతో ఆర్భాటంగా దోపిడీ చేసుకునే దానికి ఉన్న తొందర, దోచుకునే దానికి ఉన్నటువంటి తొందర ఆలోచనలు పేదవాడికి పనిచేసేదానికి సహాయపడేదానికి ఎందుకు ఉండట్లేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీరు రమ్మంటే ఒక పేదవాడి ఆశతో నాకు ఒక ఇల్లు వస్తుంది కదా అని చెప్పి ఎన్నిసార్లు పనులుకొని రావాలా, ఎన్నిసార్లు మీ చుట్టూ తిరగాల. బయట ఉన్నారు ఎంతో మంది లబ్ధిదారులు, మీరే పోయి విచారణ చేయండి, మీరే పోయి ఒక్కొక్క లబ్ధిదారు విడిగా అడగండి వాళ్ళు పడ్డటి బాధలు. మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు లెక్కెత్తుకుంటే ఒక్కొక్క లబ్ధిదారుని 60-70 సార్లు పైన పిలిచిన దాఖలాలు ఉన్నాయి. రకరకాల కారణాలతో అప్లికేషన్లని, డబ్బులు కట్టించుకునే దానికని, మంత్రులు వస్తున్నారని, దాని పరిశీలన అని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా సరే ఏదైతే ఈ శాంక్షన్ చేసిన లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా పారదర్శకంగా చేయాలా, ఇబ్బంది లేకుండా చేయాలా, అధికారులు సరిగ్గా స్పందించాలా. మేయర్ గారు చొరవ తీసుకోండి, అసలు ఏం జరుగుతుందో, మా ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తున్నారు, అయ్యా మేము ఈ ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఇస్తున్నాం, కనీసం పిలిచి చెప్పిన దాఖలాలు లేవు, అటు అధికారులు లేరు, పాలకులు చెప్పిన దాఖలాలు లేవు, కౌన్సిల్ మీటింగ్ పెట్టి చెప్పిన దాఖలాలు లేవు. ఏమి జరుగుతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి అయిపోవచ్చింది. ఇంకొక 6 నెలలు బాగాతం సంవత్సరం, 6 నెలలకే రాంటున్నా, ఇప్పటివరకైనా సరే ఇన్ని సంవత్సరాలు లేని కనీసం చిట్ట చివరి రోజులైనా సరే మంచి పాలన అందిద్దాం, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూద్దాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కరోజు చిన్నపాటి వర్షానికే నగరం నరకంగా తయారైంది, నగరం నరకంలాగా తయారైంది. పాలకులారా, స్మార్ట్ నెల్లూరు సంగతి దేవుడు. ఒక ఆయన అయితే డిసెంబర్ తర్వాత హైదరాబాద్ నగరాన్ని మించిపోతున్నాడు నెల్లూరు. ఎట్ట మాట్లాడతారో మాకైతే అర్థం కావట్లా, దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.